వెంట్కి పిలిస్తే కుదిరినంత వరకు అవార్డ్ చేస్తూ ఉంటాం యాక్చువల్లీ నాకు ఈరోజు చాలా బిజీ డే చాలా ప్రమోషన్స్ ఉన్నాయి శ్రీదేవి సోడ సెంటర్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది అండ్ కపుల్ ఆఫ్ ఆదర్ ఇంటర్వ్యూస్ కానీ వీలు చేసుకొని ఇష్టపడి నేనే వస్తా అని చెప్పి వచ్చాను కార్తికేయ దానికి ఎందుకో ఐ ఆల్వేస్ ఫీల్ చాలా క్లోజ్ ఫీలింగ్ వస్తుంది నీతో మాట్లాడినప్పుడల్లా ఐ రిమెంబర్ నువ్వు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఈ మీ చాలామంది మీరు బాబు బ్రదర్లా ఉన్నారు అని చెప్పి అన్నారు అని చెప్పాను సో ఐ ఫెల్ రియలీ గుడ్ అంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వచ్చాను జస్ట్ సినిమాల కోసం చేసిన అది పాపులారిటీ ఎక్కువ అయిపోయింది చాలామంది కొన్ని కొన్ని సినిమాలకి ఫిజిక్ చేశారు మళ్ళీ నార్మల్ అయిపోయారు చాలా జరుగుతుంది చాలా కొద్దిగా మందే కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూస్ దేర్ యాస్ ఫిట్ యాస్ మీ యాజ్ గుడ్ లుకింగ్ ఆర్ యాజ్ పర్ఫెక్ట్లీ అజాయిల్ బీయింగ్ అంత కండలుంచుకొని కూడా ఇట్స్ యూ అండ్ కార్తికేలో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ ఇన్నోసెన్స్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ అనే చేయగలదని నా ఫీలింగ్ అంటే ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కూడా ఆ టీజర్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంది ఇట్స్ లైక్ జనరల్గా ఒక ఇట్స్ ఆల్వేస్ దేర్ ఏంటంటే దెల్ బి వన్ టైలర్ మేడ్ కథ మనకి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ వన్ టైలర్ మేడ్ ఫిల్మ్ ఫర్ యూ దట్స్ వాట్ ఐ గోట్ ఆ ఫీలింగ్ వచ్చింది ఈ టీజర్ చూసినప్పుడు ఆల్ ద వెరీ బెస్ట్ కాతిక వెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ ఫ్రమ్ బోడమ్ ఆఫ్ మై హార్డ్ ఐమ్ సియింగ్ దిస్ అండ్ అండ్ సినిమా డైరెక్టర్ శ్రీ నాకు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి కలిసాం నా ఫ్రెండ్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తే ఒకసారి కలిసాం అనమాట ఎప్పుడో మన గుంపులో మర్చిపోయాను దాని తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే ఒక మంచి టీజర్గా రిలీజ్ అయినప్పుడు మా టీమ్ని అడుతాను ఎవర్రా బాబు ఇతను మన దగ్గరికి వచ్చాడా వాడిని ఎలా మిస్ అయ్యాం మనం అని చెప్పి సో అలా అడిగాను అరే టీజర్ బాగుంది ఏంటి అబ్బాయా ఏంటంటే మీరే అన్నారు సార్ అప్పుడు అని సో ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మెన్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ యామ్ హ్యాపీ దట్ యూ మేకింగ్ ఏ ఫిల్మ్ విత్ కాతిక ఆల్ ద వెరీ బెస్ట్ యు అండ్ ఈ సినిమా డిఓపి మౌలి కదా యా అంటే ప్రేమకథా చిత్రంకి అసిస్టెంట్ కెమెరామెన్ నేను ఇందాక చెప్తున్నట్టు టీజర్ ఇందాక మళ్ళీ ట్రైలర్ కూడా ఓపెన్ చేసి చూసాను చూసినప్పుడు విజువల్స్ చాలా టెరఫిక్గా ఉన్నాయి అండ్ ఐ ఫెల్ లైక్ ఇట్స్ మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ క్రోర్ ట్వంటీ క్రోర్ బడ్జెట్ ఫిల్మ్ లాగా అనిపించింది నేను ఇందాక సుధాకర్ చెప్తున్నప్పుడు తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ రావడం ఇట్స్ నాట్ ఎ జోక్ సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్సో ఎన్ ఎంటైర్ టీమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఐ మీన్ రీసెంట్గా యువర్ లైక్ ఒక చిన్న నాకు వివేక్ సాగర్ ఇస్ మై వెరీ క్లోజ్ నాకు చాలా తన మ్యూజిక్ చాలా బాగా నచ్చుతుంది అండ్ ఐ కెన్ సి దాట్ ఆల్సో ఈ న్యూ అంటే ఒక కొత్తదనం చూస్తూ ఉంటారు ఈ ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఎ సౌండింగ్ వస్తుంది మీ దగ్గర నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ అండ్ సినిమా హీరోయిన్ తాన్యా ప్రొనౌన్సియేషన్ కరెక్టే కదా డిడైస్ అయిట్ బట్ యు యూ లుక్ వెరీ వెరీ ప్రెటీ ఆల్ ద వెరీ బెస్ట్ యూ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజా విక్రమార్క ఆల్ ది వెరీ బెస్ట్ హర్ష కూడా ఉన్నాడు హర్ష చాలా మంచి రోల్ అని చెప్పి అంటున్నాడు ఈ సినిమా ఒకటి పూర్తి చేసుకుని తర్వాత రెస్ట్ తీసుకో తర్వాత మనం డైరెక్షన్ చేయాలి సో సో ఆల్ ది వెరీ బెస్ట్ నవంబర్ ట్వెల్త్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను డర్లింక్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా మీకు మళ్ళీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఈవెన్ దో యూర్ బిజీ యూ ద హోల్ టీమ్ దీన్స్ అలాట్ థ్యాంక్ యూ Thank you, Andy. Thank you. Okay, so.